డయానా ఎవరు ఎప్పటికి మర్చిపోలేని అందం హాలీవుడ్ హీరోయిన్లను మించిన గ్లామర్ అంతకు మించిన క్రేజ్ ఆమె సొంతం నార్మల్ ఫ్యామిలీ నుంచి ఎలిజబెత్ కుటుంబంలోకి కోడలుగా ఎంటర్ అయ్యింది అదే ఒక సంచలనం అయితే ఆ తర్వాత ప్రిన్స్ చార్లెస్ తో విడాకులు ఆ వెంటనే యాక్సిడెంట్ లో చనిపోవడం అన్ని సంచలనాలే 36 ఏళ్ళకే చనిపోయినా ప్రపంచానికి బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోయింది ఇప్పుడు ఆ మెమరీ మళ్ళీ తెరపైకి వచ్చింది డయానా చార్లెస్ నుంచి విడిపోవడానికి విడాకులు తీసుకోవడానికి ఆ తర్వాత యాక్సిడెంట్ లో చనిపోవడానికి అన్ని పరిణామాలకు కారణం ఒకే ఇంటర్వ్యూ బీబీసీ పనోరమా ప్రోగ్రామ్ కోసం మార్టిన్ బషీర్ అనే జర్నలిస్ట్ చేసిన ఇంటర్వ్యూ అదే ఇంటర్వ్యూలో ఆమె చార్లెస్ కు మరో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అని బయటపెట్టింది ఆ గర్ల్ ఫ్రెండ్ తర్వాత భార్య కూడా అయింది కానీ ఆ ఇంటర్వ్యూ చూసాకే ఎలిజబెత్ రాణి విడాకులు తీసుకోమని కొడుకు కోడల్ని కోరింది విడాకులు తీసుకుని వేరొకరితో లైఫ్ పంచుకుంటూ ఉండగానే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది ఇప్పుడు ఇంటర్వ్యూపై విచారణ చేయబోతున్నారు గతంలో విచారణ చేసిన ఆ రిపోర్ట్ కరెక్ట్ కాదనే ఆరోపణలు రావడంతో బీబీసీ మళ్లీ విచారణకు ఒప్పుకుంది ఇందుకు రిటైర్డ్ జడ్జ్ డైసన్ ను నియమించినట్లు ప్రకటించింది డయానా బ్రదర్స్ స్పెన్సర్ కు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను మానిపులేట్ చేసి ఆ డాక్యుమెంట్లు చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేసే డయానాతో ఇంటర్వ్యూ తీసుకున్నాడు అనేది ఆరోపణ ప్రస్తుతం మార్టిన్ రిలీజియన్ ఎడిటర్ గా ఉన్నాడు అయితే ఆయన కరోనాతో బాధపడుతున్నట్లు బీబీసీ తెలియజేసింది ప్రిన్స్ విలియమ్స్ సైతం తన తల్లి ఇంటర్వ్యూ వెనుక కుట్రను బయటపెట్టాలి అనే కోరుకుంటున్నట్లు చెప్పాడు విచారణ త్వరగా పూర్తి చేయాలి అని రిక్వెస్ట్ చేశాడు డయానా జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ఇంటర్వ్యూ వెనుక ఇంత కథ ఉందని ఇప్పటి వరకు తెలియని వారు ఇదంతా తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు